కడప జిల్లా దుహూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలోని సభాభవనంలో రేషన్ డీలర్ల ఎన్డీయూ ఆపరేటర్ల సమావేశం నిర్వహించారు. దుహూరు తహసీల్దార్ రమకుమారి రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలని, బియ్యం తూనికల్లలో అవతకలు రాకుండా చూడాలని, రేషన్ పంపిణీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే డీలర్లపై ఎన్డీయూ ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటామని, ప్రతి నెల 18 తేదీన డీలర్ల సమావేశం ఉంటుందని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ అలీఖాన్, ఆరేలు నారాయణస్వామి, జాన్సన్ మరియు విఆర్ఓలు, డీలర్లు, ఎన్డీయూ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రజలు చాలా హుషారుగా ఉన్నారు. ఏది చిన్న జరిగిన మెసేజ్ మేమన్నా కలెక్టర్తో మాట్లాడలేము, పెట్టలేము డైరెక్ట్ గా మెసేజ్లు ప్రజలు పెట్టేస్తున్నారు. కలెక్టర్కు, జేసీకి పర్సనల్ మెసేజ్ పోతున్నాయి, సరిగా ఇవ్వడం లేదు మా రైస్, మా ఇళ్ళ కాడకు రావాలి. స్టిల్ మొత్తం ఇదే ప్రాసెస్ అయిపోయింది. కడప జిల్లాలో లేదా? కడప జిల్లాలో లేదు అంటే సీఎం జిల్లా కంటే మన ప్రిఫరెన్స్ అన్నమాట. ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఒక అతను పోయి ఇవ్వడం వల్ల ఇంత పెద్ద ఇష్యూ అయింది. కాబట్టి మీరు దయచేసి ఎన్డీఓకి ఇప్పుడే చెప్పండి, మేము చేయలేము అని రకరకాల కారణాలు చెప్తారు. ఈ నెల సరైన చెప్పలంతా పెట్టుకొని 87% వచ్చినాము. ఇంకా రేపు నెల మాత్రం ఇంకా ఉండదు, చాలా సీరియస్ ఉన్నారు. మీకు సూపర్ మీతో మేము విఆర్ఓని వేసినాము. మీరు అవసరం అంటే మా విఆర్ఓ కూడా విఆర్ఏ కూడా వాడుకోవచ్చు. ఎండియా ఆపరేటర్ చెప్పి వాళ్ళ వాడుకో ఉంటే మీరు మాకు 9కి నైట్ 8-9 అయినా డిస్ట్రిబ్యూషన్ చేసేస్తున్నారు అనుకోండి, ఒక 10 రోజులు చేయండి అయ్యా. మళ్ళీ హ్యాపీగా మీరు నిద్రపోవచ్చు, మేము నిద్రపోవచ్చు. మన పర్సంటేజ్ ఎక్కువ ఉందంటే మనం అడిగే నాదం ఉన్నాడు ఇంకా. కానీ ఎండియా ఆపరేటర్లు ప్రతి ఇంటి దగ్గరికి ఇలాంటి ఇంటి కాడికేది కదా, అందులోకి వెళ్ళి ఒక ఈదు ఉంటారు కూరగాయలు చూస్తాను అంటారు కదా, అటు వెళ్ళి మీరు ఖచ్చితంగా ఎండి ఆపరేటర్లు వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిందే.